నమస్తే ఇప్పుడు మనం గోరు చిక్కుడు చేసే మేలు చూద్దాం అసలు గోరు చాలా చాలామంది చేసుకొని చేసుకోరు పెద్దగా ఇష్టాలు ఉండవి ఇవి అది తింటే పిత్తా ఎక్కువ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంది అందరికీ కానీ అది అది తింటే పిత్తా తగ్గుతుంది అన్నీ మనం తప్పు తప్పుగా అర్థం చేసుకునే మనం చాలా విషయాలు ఇది తింటే ఇది మంచిది కాదు అది తింటే ఇది మంచిది కాదని విషయాలు వదిలేస్తున్నాం మనం మనం కుక్ చేసుకొని అలా తింటే అలా జరగొచ్చేమో కానీ మనం తీసుకునే జ్యూస్ విషయంలో డెఫినెట్గా మనకి పిత్తాని తగ్గిస్తుంది నాట్ ఓన్లీ పిత్తా ఇప్పుడు మీరు చూస్తే మీకే ఆశ్చర్యపోతుంది ఎన్ని ప్రాబ్లమ్ ఈ గోరు చిక్కుడు బాగు చేస్తుందా అన్న విషయం ఇప్పుడు దీనిలో ఉన్న వైటమిన్స్ మినరల్స్ ఏమేమి ఉన్నాయి గోరు చిక్కుడులో చూద్దాం వైటమిన్ ఏ వైటమిన్ బి వన్ వైటమిన్ బి టూ వైటమిన్ బి త్రీ వైటమిన్ బి ఫైవ్ వైటమిన్ బి సిక్స్ వైటమిన్ బి నైన్ వైటమిన్ సి వైటమిన్ కే కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం ఫోలేట్ జింక్ మాంగనీస్ అయినటువంటి మినరల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది దీనిలో మంచి ప్రోటీన్ ఉంది కార్బోహైడ్రేట్ కూడా కొంచెం ఉంది దీనిలో అన్ని కాలరీస్ ఉంది ఇది డైజెస్టివ్ డిజార్డర్స్ ని చాలా బాగా క్యూర్ చేసేస్తుంది కొలెస్ట్రాల్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని లోయర్ చేస్తుంది ఇంకా దీనిలో కాల్షియం కూడా ఉంది ఇది ఏం చేస్తుంది ఇమ్యూనిటీ ని చాలా ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది అండ్ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ ని బాగా పెంచుతుంది పిల్లలకి మంచి మెమరీ పవర్ బాగా వస్తుంది కొన్ని ఆకులు చెప్తూ ఉంటారు అది కూడా నిజమే కానీ ఇది కూరలో ఇటు ఇటువంటి విషయాలు ఉన్నది అన్నది మనం తెలుసుకున్నామంటే చాలా యూస్ అవుతుంది ఏ ఏ రోగాలకి ఇది పనిచేస్తుంది స్కిన్ మీద ఏదో గడ్డలు వస్తున్నాయి పెద్ద పెద్ద వాటర్ బుడి బుడుగల్లాగా లేకపోతే స్కిన్ రెడ్గా అయిపోవడం లావ్ అయిపోవడం స్కిన్ మీద ఏదో అలర్జీ రావడానికి కాలు పగళ్ళకు కూడా ఇది కూడా పనిచేస్తుంది లోపల ఇంటర్నల్ సిస్టమ్ బాగోతుంది కదా అప్పుడు ఎక్స్టర్నల్ సిస్టమ్ బాగే అండ్ స్కిన్ మీద మంటలు రావడం ఇంకా అమ్మవారు పోస్తుంది కదా అమ్మవారు పోసినప్పుడు కూడా ఈ జ్యూస్ ఇవ్వచ్చు మంచి చలవ చేసేస్తుంది అనమాట విపరీతమైన ఫీవర్ ఉన్నప్పుడు ఎక్కువ మొటి మొటిములు ఉంటాయి కదా పింపుల్స్ వాళ్ళకి కిడ్నీస్కి అండ్ ఇంకా వచ్చి యూరిన్ వచ్చి అసిడిక్ గా ఉంటుంది అనమాట ఆల్కలైన్ లేకుండా అసిడిక్గా ఉంటుంది దానికి ఇంకా కాళ్ళు వాపులకి ఇంకా థ్రోట్ ప్రాబ్లమ్స్కి అండ్ సలైవరీ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఆల్ ద గ్లాండ్స్ వచ్చి స్వెల్లింగ్ వచ్చి వచ్చినా గానీ టాన్సిల్స్ ఉన్నప్పుడు విపరీతమైన జలుబు ఉన్నప్పుడు కపం లాగా వచ్చినప్పుడు పళ్ళ నొప్పి ఎక్కువైనప్పుడు గమ్స్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు టంగ్ కూడా స్వెల్లింగ్ వచ్చినప్పుడు బ్రెత్లెస్నెస్ వచ్చినప్పుడు ఇంకా త్రోట్లో నుంచి మనకి ఒక విజిల్ సౌండ్ లాగా గొరకొస్తుంది అనమాట విజిల్ సౌండ్ లాగా వస్తూ ఉంటుంది అనమాట అన్ని ప్రాబ్లమ్స్కి ఇంకా లిస్ట్ రాసుకోవాలి దీనికి అటువంటి వెజిటబుల్ అనమాట నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా ార్కిన్సన్స్ కానీ పెరాలిసిస్ కానీ నరాలు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఇంకా చెప్పకర్ల అన్నిటికీ కూడా ఇది పనిచేస్తుంది అండి అండ్ ఇప్పుడు చాలా ఎక్కువ మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వెజిటబుల్ ఏంటంటే ఈ గోరు చిక్కుడుకాయ వీళ్ళు ఎందుకు చెప్తారు గోరు చిక్కిడికాయ ఎందుకు ఎక్స్పోర్ట్ అవుతుంది అంటారని అంటే క్లస్టర్ బీన్ ఆయిల్ అనేది ఒకటి తీస్తారు అదొకటి అది వచ్చి నర్వ్స్ కన్నీ కూడా ఒక డ్రైగా అయిపోతున్న దాన్ని ఒక వెట్ చేసి దానికి మ్యూకస్ ఫామ్ అయ్యి దానిలో ఒక డ్రైనెస్ పోగొట్టడానికి ఇది పనిచేస్తుంది క్లస్టర్ బీన్ ఆయిల్ అనేది అండ్ ఆల్సో వీళ్ళు ఎందుకు చెప్తారు ర్యాకెట్ లాంచ్కి కూడా ఇది పనిచేస్తుంది అని అంటారు బట్ రియాల్ ఏమిటంటే ప్రోటీన్ పౌడర్ మనం తీసుకుంటాం కదా ఆ ప్రోటీన్ పౌడర్లో ఇది ఎక్కువ శాతం యూజ్ చేస్తారు ఇది ఎక్స్పోర్ట్ అయ్యి అక్కడ మనకి ప్రోటీన్ పౌడర్గా అన్ని తయారై మళ్ళీ మనకే వస్తుంది ఫారిన్ నుంచి వచ్చినట్టుగా వస్తుంది అది విషయం అనమాట సో ఒరిజినల్ గా మనకి నరాలకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ని ఇది సాల్వ్ చేసేస్తుంది ఈ ఒక్క వెజిటబుల్ జ్యూస్ మనం కరెక్ట్ గా మంచిగా తీసుకుంటే మెడికల్ ఇండస్ట్రీయే స్తంభించి పోస్తు పోతుంది అనమాట అటువంటి హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయి ఓకే ఇప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు చాలామందికి ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది కదా వీళ్ళు ఏం చేయాలి అని అంటే రోజు త్రీ టైమ్స్ పొద్దున మధ్యాహ్నం రాత్రికి ఫుడ్కి ముందరో వెనకాల ఏదో ఒకటి తాగితే ఆ ఓవర్ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది అలాగే ఇంకొకటి ఏం చేయొచ్చు పీరియడ్స్ రావడానికి టూ డేస్ ముందు నుంచి రోజు ఒక పూటో రెండు పూట్లో దీనికి ఏం లెక్కలేం లేదు మూడు పూట్లు తీసుకున్నా తప్పేం లేదు తర్వాత పీరియడ్స్ అయినాక టూ డేస్ వరకు కూడా సేమ్ ఇలాగే ఈ జ్యూస్ తాగి ఒకసారో రెండు సార్లు మూడు సార్లు జ్యూస్ తాగి మనం వదిలేస్తాం అనుకోండి ఈ పీరియడ్స్లో వల్ల కలుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నార్మల్ అవుతాయి అండ్ పీసీ పోతుంది ఫైబ్రాయిడ్ పోతుంది యూట్రస్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ పోతాయండి చెప్పడమే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ పోగొట్టే ఒక వెజిటబుల్ అండి గోరుచికిడకాయ మనం దానికి వాల్యూవే ఇవ్వం ఇది అయితే అంత ఎక్స్పోర్ట్ కూడా అయిపోతూ ఉంటుంది సో దీన్ని ఎలా తీసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కూడా చాలు తీసుకొని దానిలో ఒక లెమన్ ఫుల్ లెమన్ కట్ చేసి వేసేసి కొంచెం నీళ్లు పోసేసి జ్యూస్ చేసేసి దానిలో కొంచెం ఉప్ లైట్గా ఉప్పు మిరియాల పొడి వేసుకొని మన సలేవాతో మిక్స్ చేసి తాగండి ఎన్నిసార్లు తాగాలంటే బాగా అయిపోయిన తర్వాత ఒక్కసారి తాగినా పర్వాలేదు ఇనీషియల్గా మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ముందు ఒకసారి ఒక గంట ముందు ఒకసారి తాగొచ్చు మధ్యాహ్నం లంచ్కి ముందు ఒకసారి తాగొచ్చు నైట్ డిన్నర్కి ముందు ఒకసారి తాగొచ్చు ఇది తాగినాక ఆకలి లేకపోతే తినకుండా వదిలేయచ్చు ఏం ఫుడ్ తినకుండా వదిలేయచ్చు ఇది మన ఇష్టం ఇది అంత మంచి రిజల్ట్స్ వస్తుంది తీసుకొని చూడండి ఇది కూడా అందే అన్ని జ్యూసులతో పాటు వారం వారం మార్చుకుంటూ తీసుకురండి లేదంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి ఒక పది రోజులు తీసుకోండి తర్వాత ఇంకో జ్యూస్కి వెళ్ళండి ఇట్లా మార్చుకుంటే అంత మంచి కాయల్లోనే అసలు ఈ చిక్కుడు చేసే మేలు అంత చెప్పలేమండి అంత మంచి మేలు చేస్తుంది మీరు ట్రై చేసి చూడండి అసలు పెరాలిసిస్ ఉన్నవాళ్ళు పార్కిన్సన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ట్రై చేస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అని అంటే నేను చెప్పలేను ఇక ట్రై చేసి చూసి మీరే కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్